హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సెలబ్రిటీల పెళ్లి వేడుకలకు ఖర్చులు ఏ రేంజ్లో ఉంటాయో స్పెషల్గా చెప్పనవసరం లేదు ఎక్కువగా ఖరీదైన డ్రెస్సులతోనే వార్తలు నిలుస్తుంటారు ఇక నిహారిక పెళ్లి డిసెంబర్ తొమ్మిదిన ఏడు గంటల పదిహేను నిమిషాలకు రాజస్థాన్లోని ఉదయ్పూర్ ప్యాలెస్లో జరగనున్న విషయం తెలిసింది గత వారం రోజుల ముందు నుంచే వివాహానికి సంబంధించిన పనులు మొదలుపెట్టిన మెగా ఫ్యామిలీ రోజుకో ఫోటోతో ఆడియన్స్కి మంచి కిక్కిస్తుంది అసలు మ్యాటర్లోకి వస్తే నిహారిక పెళ్లి చీర ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా నిలుస్తుంది ఎందుకంటే కంటే ఆ చీర ఇప్పటిది కాదు ముప్పై రెండేళ్ల చరిత్ర కలిగింది ఎన్ని కోట్లు పెట్టినా కూడా అంత సెంటిమెంట్ చీర దొరకదేమో ఎందుకంటే ఆ పెళ్లి చీర నిహారిక తల్లి పద్మజది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఆగస్టు ఇరవై ఆరున నాగబాబు పద్మజ వివాహం జరిగింది పద్మజ అప్పుడు ఇదే చీరలో పెళ్లి కూతురుగా పీటలపై కూర్చుంది వరుణ్ తేజ్ నిహారికలకు జన్మనిచ్చిన ఈ దంపతులు నిజ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు కలిసి ఎదుర్కొన్నారు ఇక ముప్పై రెండేళ్ల తర్వాత నిహారిక తన తల్లి పెళ్లి చీరను ధరించి పీటలు ఎక్కనుంది ఇక నిహారిక మెడలో మూడు ముళ్ళు వేయనున్న చైతన్య జొన్నలగడ్డ ఎలాంటి డ్రెస్ లో కనిపిస్తాడో చూడాలి ఆగస్టు పదమూడున ఒక హోటల్లో అతి తక్కువ మంది కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసింది ఇక పెళ్లికి వంద మంది కంటే ఎక్కువ అతిథులను ఆహ్వానించలేదని తెలుస్తుంది మెగా హీరోలు అందరూ హాజరు కానున్నారు పవన్ కళ్యాణ్ అయితే ఎంగేజ్మెంట్కు హాజరు కాలేదు ఇక పెళ్లికి మాత్రం తప్పకుండా వస్తారని తెలుస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి